తెలుగుదేశంకి నమస్కారం. ఇప్పుడు మనం ఒక రైతు పత్తిలో పెద్దగా లాభం లేకపోయేసరికి పొచ్చు అవి రావటం వలన పత్తి బీకి వెంటనే బంతి నారు వేయడం, ఎర్రబంతి ఎల్లో బంతి ఈ రెండు రకాలు రైతుగారు వేశారు. ప్రస్తుతానికి ఇది సిచ్యువేషన్. బంతి సాగులో లాభాలు ఉంటాయి అంటే దీనికి ఉంటాయి లాభాలు తప్పకుండా, పెద్ద నష్టం అయితే ఉండదు కానీ పెట్టుబడి పెద్దగా ఉండదు. ఒక పురుగు మందు అప్పుడప్పుడు దోమ మందు వాడాలి, కానీ పురుగు ఎక్కువగా వస్తుంటుంది. ఒకటి రెండు సార్లు పడితే పురుగు కూడా సరిపోతుంది. సో పండగలప్పుడు చాలామంది వేస్తుంటారు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మంచి లాభాల్లోనే ఉన్నారు. ఈ రైతు గారికి అయితే బయట నుంచి ఎక్కువ వచ్చి కొనుక్కుపోతూ ఉన్నారు. చాలా బాగుంది. అయితే పువ్వు పెద్దగా ఇవ్వడం లేదు. ఎక్కువగా వాటర్ అవసరం. రైతుగారు అయితే యూరియా చిమ్మి వాటర్ పెడుతున్నాను అని చెప్పాడు. సో బురద బురదగా ఉంది. పైన ఉన్న రైతు నీళ్లు మలుపుతున్నారు, మనం ఎక్కుతున్నాం. సో ఇది బంతి సాగు. ఈ సమయంలో బంతి సాగు ప్రస్తుతానికైతే లాభదాయకంగానే ఉంది. రైతుగారికి చాలామంది మొక్కజొన్న పత్తి బీకేసి మొక్కజొన్న అపరాలు మినుము పెసర, కొంతమంది వేరుశనగ, కొంతమంది పులస శనగ ఇవి వేశారు. రైతుగారు మాత్రం అందరూ ఎవరేవి మన ఏరియాలో తక్కువ, ఇది పల్నాడు ఏరియాలో తక్కువ.